హలో అండి నేను మీ సింధుని వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హ్యాపీ హోమ్ ఇవాళ వీడియోలో పుదీనా పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి అలాగే మీకు టైం లేనప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ ఇది చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది కూడా పుదీనా రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ షాజీరా అండ్ అలాగే దాల్చిన చెక్క లవంగం బిర్యానీ ఫ్లేవర్ అంటారు కదా అది బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అండ్ లాస్ట్లో ఒక ఇలాచి ఇవి వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వరకు అంటే మన కారం మన మీరు ఎంత స్పైసీగా కావాలనుకుంటే అంత స్పైసీగా మీరు ఎంత కారం అయితే తినగలరో అంతగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేశాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేయండి ఆనియన్ ముక్కలు అనేటివి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అల్లం ఒక్కని ఇలా తరిగి యాడ్ చేయండి దాంట్లో అందులోనే ఒక వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయండి అలాగే ఒక కప్పు పుదీనా ఆకుల్ని కూడా వేసి వేయండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేయడం వలన పుదీనా పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా సాల్ట్ అనేది యాడ్ చేయండి దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పేస్ట్ని యాడ్ చేద్దాము అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా పేస్ట్ చేసి యాడ్ చేయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఈ పుదీనా పేస్ట్లోంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు పుదీనా పేస్ట్ని స్మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఆ తర్వాత ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను నేను నార్మల్ రైసేనండి ఇవి ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీటిని యాడ్ చేస్తున్నాను ఇలా రెండు గ్లాసులు యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో రుచికి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పుదీనా పేస్ట్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నామండి అండి సో మర్చిపోకుండా దాన్ని దాన్ని కూడా చూసుకొని ఇప్పుడు మిగతా ఉప్పుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసి చివరిగా టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు త్రీ విజిల్స్ రానివ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి అడుగు కూడా ఏం మాడలేదు చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీటిని యాడ్ చేసుకోండి రైస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్